వేసిన పిటిషన్, ముఖ్యంగా సునీల్ యాదవ్ తల్లి గారి గురించి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ సిబిఐ ముందు కూడా ఆమె స్టేట్మెంట్ కూడా చాలా కీలకమని తెలుస్తోంది. షమీమ్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకమని తెలుస్తోంది. అసలు ఏంటి అంటే అదంతా కూడా దాని వెనక ఏం జరిగింది, నిజమేనంటారా ఏంటి భాస్కర్ రెడ్డి గారు లేదంటే తన సొంత తనకు కూడా బంధువే కదా బ్రదర్ అవుతారు, అందులో చనిపోయిన వ్యక్తి గురించి అలా ఎందుకు వేసి ఉంటారంటారు? ఎవరు చెప్పారమ్మా స్టేట్మెంట్? సునీల్ యాదవ్ తల్లి అంటే ఆ స్టేట్మెంట్ బయటకు రాలేదు, కానీ ఆమె స్టేట్మెంట్ కూడా సిబిఐ రికార్డ్ చేసింది. కానీ భాస్కర్ రెడ్డి గారు చెప్పిన అంశం ఆమె చెప్పిందా లేదా అనేది క్లారిటీ లేదు. అది ఎక్కడ నేను ఆ స్టేట్మెంట్ చదవలేదమ్మా. సునీల్ యాదవ్ గారి తల్లి భాస్కర్ రెడ్డి లేడు అని చెప్పిందని స్టేట్మెంట్ నేను చదవలేదు. చదవలేదు రైట్ కాదు. అసలు భాస్కర్ రెడ్డి గారు ఎందుకు చెప్పుంటారు ఇలా సునీల్ యాదవ్ గారి తల్లి మీద? భాస్కర్ రెడ్డి గారు ఈ కేసును డిలే చేయాలని చెప్పి తప్పితే అతను చేసిన పిటిషన్ లో ఓ చిన్న వాస్తవం కూడా లేదమ్మా. కానీ చనిపోయిన వ్యక్తి మీద అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరమ్మా. మాట్లాడరనే అక్కడ నేను అంబేద్కర్ గారి జయంతి రోజున జయంతిలో అక్కడ గార్లాండ్ చేస్తా ఉంటే అక్కడ పాపం ప్రజలు వాళ్ళు చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎస్, ఇప్పుడు కడప జిల్లాలో మీరు వెళ్ళారు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళారు, లేదంటే మొత్తం కూడా ఈ భాస్కర్ రెడ్డి గారు తన పిటిషన్లో పదే పదే పేర్కొంటున్న రకరకాల అంశాల గురించి లేదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి అక్కడ అందరూ ఏమనుకుంటున్నారు? భాస్కర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ గురించి, అవినాష్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ గురించి, సీఎం గారి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ గురించి వ్యక్తిగతంగా కాకుండా పులివెందుల పూలంగల దగ్గర అమ్మా ఎవరైనా సరే మీరు పంపించండి, పులివెందుల పూలంగల దగ్గర మొత్తం చరిత్ర అంతా ఉంది. ఏ వాళ్ళు తప్పితే ఎవరు చంపే ఆస్కారం లేదు, చంపించే ఆస్కారం లేదు, వాళ్ళే చంపించుంటారు అని చెప్పే అని ముందు నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా బాగా జరుగుతూ ఉంది. ఎందుకమ్మా, ఉదాహరణకు ఉదయ కుమారుడిని అభిషేక్ మహంతి ఉన్నప్పుడే సస్పెక్ట్ చేసినాడు. అతని క్యాలిడేటర్ చూసి సస్పెక్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేద్దామని పులివెందుల నుంచి కడపకు తీసుకొని వస్తా అంటే మధ్యలో మరి ట్రూత్ ఏదో నాకు తెలియదు. మరి మన భారతమ్మ గారు ఫోన్ చేశారో సీఎం గారు ఫోన్ చేశారో నాకు తెలీదు. ఒక పేపర్ లోనేమో భారతమ్మ గారు ఫోన్ చేశారన్నారు, ఓ పేపర్ లో సీఎం గారు ఫోన్ చేసినారన్నారు. మధ్యలో వదిలేశారు అమ్మా అతన్ని ఇంట్రాగేట్ చేయకుండా. మధ్యలో మళ్ళీ అతను సిబిఐ మీద ఒక పిటిషన్ పెట్టినాడు, సిబిఐ మీద ఒక కోర్టులో కేసు వేసినాడు. సో ఇట్లా దీన్ని ప్రొలాంగ్ చేయాల, వాళ్ళకు తెలుసు ట్రూత్. అసలు సిబిఐ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది. ఉదయ కుమార్ రెడ్డి అనే అతను 3 గంటలకు తెల్లాడదాం లేచి అప్పుడు బయటికి పోతాం అంటే ఎందుకు రాపోతాం అని వాళ్ళ మదర్ అడిగితే వాళ్ళ మదర్కు ఇట్లా జరిగింది అని చెప్పి అతను చెప్తాడు. అంటే 3 గంటలకు అతనికి తెలిసిందంటే వీళ్ళందరూ గ్యాంగ్ అప్ అయినారు. ఎస్, మరి ఈరోజు ఉదయ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, ఏంటి ఇది ఒక మంచి పరిణామంగా చూడాలా, ఈ కేసులో ముందుకు సాగే పరిణామంగా చూడొచ్చు అంటారా? చాలా మంచి పరిణామం అమ్మా. హీఈస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ సస్పెక్ట్స్ ఇన్ మిస్టర్ వివేకానంద రెడ్డిస్ మర్డర్. ఓకే ఓకే. మొత్తం మీద ఈరోజు సరే రామ్ సింగ్ని తప్పించడము, కొత్తగా సిట్ వేయడము, ఈ నేపథ్యంలో జనాలకి ఇక ఇందులో అంటే సిబిఐ అధికారినే తప్పించేశారు వీళ్ళు అడగగానే ఇక ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఏమంటారు, ఈ సిట్ ద్వారా నిజాలు వస్తాయి అంటారా? యాక్చువల్గా అమ్మా ఇది సుప్రీంకోర్టులో ఆనరబుల్ జస్టిస్ ఎంఆర్ శ్యామందర ఈ కేసు జరిగి రామ్ సింగ్ దర్యాప్తు అధికారిగా వద్దని ఈ సిట్ వేసినప్పుడు పులివెందుల ప్రజల్లో ఇది ఇంకా బరీ చేసినట్టే, క్లోజ్ చేసినట్టే, ఇంకా నిజం బయటికి రాదని చెప్పి అనుకుంటున్నారమ్మా. నేను కూడా వేరేదో వెళ్ళి ఒక రిసెప్షన్ కి దేనికో పోయినప్పుడు చాలా మంది నాతో అంటే నేను చెప్పినాను సిబిఐ సీజర్ ద మ్యాటర్ సిజిఐ సిబిఐ అయితే ఒక కన్క్లూషన్ కి వచ్చింది ఎవరెవరు ముద్దా
సినిమా లార్జర్ కాన్స్పిరసీ అంటే ఈ చిన్న కాన్స్పిరసీ కాదు, ఎంపీ ఎంపీ తండ్రే కాదు, దీని వెనకాల ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ కాన్స్పిరసీ కూడా బయటకు తీయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా అనిపించింది నాకు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో రెండే రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో లార్జర్ కాన్స్పిరసీ బయటికి తీయమన్నారు, ఏప్రిల్ 30 లోపల ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయమన్నారు. రెండవది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కు సంబంధించి ఛార్జ్ షీట్ వేసి 6 నెలలు ట్రయల్ జరగకపోతే రెగ్యులర్ బెయిల్ ట్రయల్ కోర్టులో అప్లై చేసుకోకుండా ఆ రెండు. నేననేది ఏంటంటమ్మా, ఈ లార్జర్ కాన్స్పిరసీ అనేది, ఈ లార్జర్ కాన్స్పిరసీ ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయబడ్డ ముద్దాయిలు కాకపోతే అరెస్ట్ చేయబోయే ముద్దాయిలు ఎంపీ గారు కానీ లేవాళ్ళ తండ్రి గారు కానీ వీళ్ళెవరికి 40 కోట్లు సుపారీ ఇచ్చేంత శక్తి లేదమ్మా. ఆ 40 కోట్లు సుపారీ ఇచ్చే వ్యక్తి శక్తి ఎక్కడో విజయవాడ పరిసరాల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా విజయవాడ పరిసరాల్లోనే ఉన్నారంటారు. అంతే కదమ్మా, విజయవాడ పరిసరాల్లో ఉండేది 40 కోట్లు ఇచ్చే వ్యక్తి. మరి అక్కడ దాకా వస్తుందంటారా ఈ కేసు? నేను వస్తుందని అనుకుంటున్నానమ్మా, ఎందుకంటే సిబిఐ ఒక కన్క్లూషన్ అయితే వచ్చినట్టుగా ఉంది అని నాకు అనిపిస్తుంది. కానీ మొత్తం మీద అంటే అసలు రేపు పొలిటికల్ గా ఈ కేసు ప్రభావం ఎలా ఉంటది అంటారు రవీంద్రారెడ్డి గారు? ముఖ్యంగా కడప జిల్లాలో ఎలా ఉంటది, పులివెందుల్లో ఎలా ఉంటది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటది? పులివెందులు నిన్ననే చెప్పినారు కదమ్మా, పులివెందులు నిన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ లో నిన్ననే చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇది పొలిటికల్ గా ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. ఓవరాల్ గా ఎలా ఉంటది అంటారు? ఓవరాల్ గా దీని ఎఫెక్ట్ రాజకీయంగా చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటదమ్మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే ఇతను తన రాజకీయ స్వార్థం కోసం కోడి కత్తి కేసు నిన్న అధిరాటం ఒకటి, వివేకానంద రెడ్డి గారిని కూడా తను రాజ్యాధికారం సాధించేందుకు వివేకానంద రెడ్డి గారిని చంపించారు అనే ఒక ఇంప్రెషన్ పులివెందుల ప్రాంత ప్రజల్లో ఉంది. ఈ కోడి కత్తి కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా వాళ్ళకి బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఏంటి అసలు పాపం ఆ యువకుడి పరిస్థితి ఏంటి? నిజంగానే ఆయన చంపాలనే చేశారా, లేదా మనం చూసిన ఈ 10 పేజీల రిమాండ్లో సానుభూతి కోసమే చేశారా? ఒకవేళ సానుభూతి కోసం అయితే ఎవరో ఎవరన్నా తెలిసిన వాళ్ళని చూసుకోకుండా ఇక్కడ ఎక్కడో ఉన్న మారుమూలు ఉన్న ఎవరో ఒక యువకుడిని ఎలా వెతికి పట్టుకుంటారు? ఇదంతా కూడా అసలు నమ్మశక్యంగా ఉందంటారా? అంటే ఇది ఇది ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదమ్మా, ఇతను కోస్తా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కోస్తాలో సింపతి రావాలంటే అతను, రాయలసీమలో సింపతి రావాలంటే ఇతను, ఈ రెండు చేస్తే బాగుంటుందనే దృష్టిలో జరిగి ఉంటుందని నా అభిప్రాయం. అంటే రాయలసీమ సింపతి కోసం వివేకాన్ని హత్య చేశారంటారు, కోస్తాలో సింపతి కోసం ఈ కోడి కత్తి ఎపిసోడ్ ని తీసుకొచ్చారంటారు. అవును, రైట్. సరే, అంటే పులివెందులలో ఎక్కడ ఏ ప్రజలు అడిగినా చెప్తారమ్మా ఇతనికి గడ్డు కాలమే రాజకీయంగా. ఈ కోడి కత్తికి సంబంధించి సరే సిబిఐని ఇక్కడ వివేక ఇష్యూలో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, కానీ ఎన్ఐఏని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంటారా? ఎన్ఐఏని బెదిరించగలరంటారా? సిబిఐని బెదిరిస్తున్నారు రకరకాలుగా చూసాము. ఏముంటదమ్మా, ఎన్ఐఏ అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది, వాళ్ళు అక్కడ పెట్టి కూడా బెదిరేశారు, ఇంకా ట్రయల్ అవసరం లేదు, కేసు క్లోజ్ చేయమని చెప్పారు. ఆడ బెదిరించేది ఆడేం ఉండదు, ఆడ అయిపోయింది. ఈ దీంట్లో ఏంటంటే బెదిరించేది కాలం అయిపోయింది, ఎందుకంటే కేసు ఇక్కడ నుంచి ఎప్పుడు తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిందో, ఎప్పుడు నిర్మోహమాటంగా కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పారో ఈ కేసుకు సంబంధించి మీరు జోక్యం చేసుకోవద్దు, నిజానిజాలు బయటకు రావాలని చెప్పినట్లుగా నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసి అది తెలిసిందో ఇతను కూడా తెలిసిపోయింది ఇంకా. అసలు అమ్మా, ఇతను
మీరు ఒకసారి నిన్ననే మొన్న ఎప్పుడో అనుకుంటా మార్కాపురంలో, మార్కాపురం కాకపోతే చిలకలూరు కాపేట కాకపోతే మోకూరులో ఎక్కడ చూసినా ఇతని పేదారపులు చూస్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మా జిల్లా ప్రజలైతే ఈయన పేదవాడా, ఈయన పెద్ద పెత్తందారులకు పేదవాళ్ళకు మధ్య యుద్ధంలో ఈయన పేదవాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నాడా. 510 కోట్లు ఉన్న ముఖ్యమంత్రి అఫీషియల్ గా డిక్లేర్ చేసి ఏడీఆర్ సర్వేలో కూడా దేశం మొత్తం మీద